జరిగిందంతా విన్నావుగా. నాకు జరిగింది న్యాయమా చెప్పు. నీకు జరిగింది అన్యాయమే కాదన్నా, కానీ నా ధర్మాన్ని నిర్వర్తించాలి. వీణ్ణి వదిలి వెళ్ళిపో. వెళ్ళను. మా ఊరి ప్రజలకి నీ చెయ్యాలనుకున్న పనులన్నీ ఆ కృష్ణమూర్తి చేసేలా చేస్తాను. ఆ తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు ఆ కృష్ణమూర్తిని వాడి తమ్ముడిని చంపేస్తాను. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. అంతవరకు వీడిని వదిలి నీ వెళ్ళను. నువ్వు వాణ్ణి వదిలి వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. బుద్ధి లేదా నీకు? స్వామి నన్ను క్షమించండి స్వామి, ఆయన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తోంది. మనిషిగా పుట్టాక ఎవరో ఒకరికి ఒక్కసారైనా హెల్ప్ చేయాలి. నేను ఇంతవరకు పెద్దగా ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు. ఎన్ని రోజులు నా ఒంట్లోనే ఉండిపోయారు. ఇంకొద్ది రోజులేగా వచ్చే మహాశివరాత్రి వరకు నా ఒంట్లోనే ఉండి ఆయన కోరికేదో తీర్చుకొని ఉండి స్వామి. నువ్వు అనుకుంటున్నట్టు అదేమీ అంత సులభమైన విషయం కాదు. నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ప్రాణానికి ప్రమాదం రాదు స్వామి. ఏదైనా మంచి పని చేసేప్పుడు ఆ దేవుడే మనకి తోడుగా ఉంటాడు. స్వామి ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు పట్టిన దయ్యం వదిలింది, వచ్చే మహాశివరాత్రి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని కొంచెం చెప్పండి స్వామి. మనిషికి మనిషే సాయపడని ఈ ప్రపంచంలో ఓ ఆత్మకి సాయపడాలనుకుంటున్నామే, బయలుదేరండి. నీ కోరిక నెరవేరుతుంది. అయ్యో ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమండి ఏమై ఉంటుందండి స్వామి? మీ అబ్బాయికి పట్టిన దెయ్యం వదిలింది. వచ్చే మహాశివరాత్రి వరకు అతను ఏం చేసినా ఆపకండి, ఇష్ట ప్రకారం వదిలేయండి. స్వామి మమ్మల్ని ఇంట్లోనే ఉండమంటారా లేక వేరే ఇంటికి మారిపోమంటారా? అవును స్వామి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే. మహాశివరాత్రి వరకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతా మంచి జరుగుతుంది. అయ్యో ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారే మునన్నా. అన్నా మునన్నా నీ కథ విని కరిగిపోయి నీకు సాయం చేయడానికి ఒప్పుకున్నాను, కానీ ఆ పూజారి నా ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు. ఏం చేయమంటావన్నా? తమ్ముడు నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడే నా ప్రాణం తీశాడు. నువ్వు ఎవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, అయినా మంచి మనసుతో నాకు సాయం చేస్తానన్నావు. నువ్వు నిజంగా దేవుడివి. పర్లేదన్నా పర్లేదు. తమ్ముడు నీ ప్రాణానికి ఏ ప్రమాదమూ రాదు, ఏవైనా అయితే నన్ను అడుగు. నిన్ను అడగాల? ఎలాగా? మనిషి అయితే అడ్రస్ వెతికి పట్టుకొని ఇదేం పనన్నా అని అడగొచ్చు. నిన్నెక్కడెతికేది? కానీ ఓ కండిషన్, నేను రమ్మన్నప్పుడు రావాలి, పోమ్మన్నప్పుడు పోవాలి. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, పైగా కొత్తగా పెళ్ళయింది. అన్నా నాకు దెయ్యం అంటే చాలా భయం అన్నా. 6 గంటల దాటితే బయటికే వెళ్ళను. నా మీదకి వచ్చినప్పుడు కొంచెం మెల్లిగా రాన్నా. అన్నా అన్నా బయట ఉందన్నా. మునీ టైం స్టార్ట్ అయింది. నన్ను పట్టిన దయ్యం వదిలేసింది. ఏమండి దయ్యం వదిలేసిందట? వదిలేసిందా? స్వామివారు కూడా అదే చెప్పారు. సరే నేను ప్రియా బయటికి వెళ్ళొస్తా. వెళ్ళమ్మా. సరే బాబు నువ్వు వెళ్ళమ్మా. ఒక్క నిమిషం ఊరుకోవే, 60 చెప్పానా? మర్యాదగా బయటకు వెళ్ళు. ఇంతకు ముందు లోపలికి రావడానికి భయపడేవాడివి,
ఇప్పుడే ఉంటా దగ్గరకు వస్తున్నావు. చీపిరి కట్టతో దెబ్బలు తినది మర్చిపోయావా? రేయ్, నేను చంద్రముఖిని, నువ్వు వెళ్ళి వినతిని రజనీని పిలుచుకొని రా, వెళ్ళు. ఏంటి, ఎందుకని నువ్వు అలా చూస్తున్నా? రజనీని చూడాలనుందా? అవును, రజనీ చూడాలనుందా? నీ కూతురికి పట్టిన దయ్యాన్ని తరిమేశాను అన్నా. మునన్నా, నేను నా వైఫ్ బయటకు వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత రా అన్నా. సరే. మీరు రండి. ఏమండి, ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది. వీడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఎవరినో పిలిపిస్తే వీడు ఇంకొకరికి వదిలించడానికి జర్కులుస్తున్నాడు ఏంటండి? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతోంది నాకు తెలియదు. మామ్స్, నమస్కారం మామ్స్. మామ్సా, కొత్తగా వరుసలు కలుపుతున్నాడు ఏంటి? ఏంటి 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 ఏంటి? అవును, వైట్ అండ్ వైట్ వేసుకొని మీ అన్న వస్తాడా? ఏడు మామ్స్, మళ్ళీ మామ్సా? అన్న ఇంట్లో ఉన్నాడు, నన్ను డీజిల్ కొట్టించుకున్నామని పంపించాడు. అవును, వైఫ్ను వెంటేసుకొని రోడ్డు సెంటర్ లో ధైర్యంగా నిలబడ్డావు ఏంటి? అదేం లేదన్నా, ఆ రోజు మీ అన్నగారు, అదుగు ఆ అన్నగారు నా వైఫ్ నడుము మీద చేయేద్దాం అనుకున్నారుగా. అవును, ధైర్యం ఉంటే ఈ రోజు ఏమని చూడరా. అవును, నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఉండండిరా, నేను చూసుకుంటాను. కళ్ళు మూసుకొని పది లెక్క పెట్టమన్నారా? అయ్యో వద్దండి, గోడనే వద్దు. చెప్పింది చెయ్యి. Thank you.
కెప్టెన్. ఆహా, లంగోట్ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఏమి వేసుకోరు. నా పరిస్థితి ఏంటి, ఆ బాక్స్ బొద్దులు అవడం ఖాయం. ఇంకెక్కడ ఉండడం మంచిది కాదు. ఎస్కేప్ అవరా బుస్కి. ఏవండి ఆ రౌడీలందరూ ఏమయ్యారు? భోంచేసి వస్తామని ఇంటికెళ్లారు. భోంచేసి వస్తామని ఇంటికెళ్లారా? వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏంటి డార్లింగ్, మనం ఎంజాయ్ చేస్తే చాలా రోజులైంది రా డార్లింగ్. నా దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నా నిన్నెందుకు పనిలో పెట్టుకున్నానో తెలుసా? నా కూతురు అమెరికాలో చదువుకొని వచ్చింది, దాన్ని భద్రంగా చూసుకోవటమే నీ పని. నా కూతురంటే నాకు ప్రాణం, దానికి ఏమన్నా అయ్యిందో నేను చూసుకుంటానయ్యా. అయ్యా 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 అయ్యా, మన అన్న బండికి డీజిల్ కొట్టుకున్న పంపిస్తే మన ఇంట్లో అద్దెకుంటాడే బ్యాంక్ మేనేజర్ కొడుకు గణేశు. మన వాళ్ళందరినీ తుక్కు తుక్కు కొడుతున్నాడయ్యా. ఎందుకు కొడుతున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు. నా పేరు చెప్పావా? అయ్యా, మీ పేరు చెప్పిన తర్వాతే వాడు స్పీడ్ పెంచాడయ్యా. ఎవడైనా కొడితే 5 అడుగులు 10 అడుగులు ఎగిరి పడతారయ్యా. వీడు కొట్టే కొట్టుడికి ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి వెళ్ళి పడుతున్నారయ్యా. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడయ్యా. పిచ్చ వాడిని ఇక్కడికి లాక్కురండి. వీడు కొడితే ఒక వీధి నుంచి ఇంకో వీధికి ఎగురుతున్నారా? ఎరా గట్టిగా ఊతే ఎగిరిపోయిట్టున్నాడు. దీనికి నువ్వే కరెక్ట్, ఊదేనవండి. ఈ కింగ్ అంగాడు పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్తున్నాడు చూడు. వీడు వెళ్ళి వాడిని ఊత్తాడు, వాడి షర్ట్ కూడా కదలదు. వాడేమో విన్ని ఒకే ఒక్క గుద్దు గుద్దుతాడు. చికెన్ గునియా డెంగు వ్యాధి ఒకేసారి వస్తే రక్తం కక్కుని గిలగిలా కొట్టుకొని కోడి పిల్లలా ఉన్న చోటే పడిపోతారే, ఆ టైప్లో వీడి ఇప్పుడు పడతాడు చూడు. అది చూసి మన అయ్యగారు డైనోసార్ లాగా నోరు తెరుచుకొని ఉండిపోతారు. అదే ఇప్పుడు జరగబోతుంది చూడు. హీరోవా కొడతావా? మళ్ళీ కొడతావా? ఏం కొట్టావు? ఒక దెబ్బకి పడిపోతాడని చెప్పావుగా, ఎంత స్ట్రాంగ్ అనుకున్నాడో చూడరా. ఏంది తొక్కలో స్ట్రాంగ్, ఎలా బెండ్ అయిపోతున్నాడో చూడు. డైనోసార్ లాగా నోరు చేస్తాడని చెప్పానా? ఇలా పడిపోయాడేంట్రా? అయ్యే ఇదేం దెబ్బరా? ఒక్క దెబ్బతోనే మనిషిని పడేశాడు కదరా. ఇదే కాని ఇందాక నుండి మొత్తుకుంటుంది. అవునరా, ఇంత పౌరున్న దెబ్బనే నా జీవిత కాలంలో ఎప్పుడు చూడలేదు. ఎరారి నువ్వేదైనా ఆయు పట్టు వచ్చి నేర్చుకున్నావా ఏంట్రా? ఏమి దెబ్బరా అది? దీనికే భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను చూస్తావా? ఈ అబ్బాయిని చూడండిరా, వీడి దగ్గర ఏవేవో కొత్త కొత్త విద్యలు ఉన్నాయి చూడండిరా. ఇక మీదట నా కూతురికే, వీడు కాదు బాడీ గార్డు, అన్ని నువ్వేరా. నీకు జీతం ఎంత కావాలి అడుగో. చాలా, పాత బాకీ చాలా ఉంది.
ఇంటెందు గురించి చెబుతున్నావా? అయ్యో, ఇక మీదట నువ్వు నాకు ఇంటెందే ఇవ్వక్కర్లేదు, నీకు ఫ్రీ. నువ్వు నా దగ్గరే ఉంటే నిన్ను ఎంత పైకి తీసుకెళ్తాను చూడు. నమ్మిన వాణ్ణి గుండెల్లో పొడిచి పైకి పంపడమేగా నీకు తెలుసు. ఏమన్నా ప్రేమతో గుండెల్లో ఉంచుకుంటావన్నాను. సరేగానే, నీకు జీతం ఎంత కావాలో అడుగు, ఇస్తాను. నువ్వేమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకెంత కావాలో మహాశివరాత్రి రోజు నేనే తీసుకుంటాను. ఓకే ఓకే, నీకు ఇష్టం వచ్చినప్పుడే తీసుకో. రేయ్, ఇక నుంచి మీరు ఇతను చెప్పిన మాట వినాలి. అందరూ ఇతను వెనకాలే వెళ్ళండి. అన్నా, ఏంటన్నా ఇది? వాడేదో ఒకరిని కొట్టాడని మేమందరూ వాడి వెనకాల వెళ్ళాలా? వాడిని నాకు వదిలిపెట్టు. ఒక్కడు కాదు, 100 మంది ఒకేసారి వచ్చినా నుంచున్న చోటే నరుకుతాను. ఎక్కువగా మాట్లాడావో కోసి పారేస్తాను. బాబు, ఆవేశపడకు బాబు, ఆవేశపడకు. రే, బలవంతుడిని ఎప్పుడు మన పక్కన పెట్టుకోవాలరా, అది నా తెలివైన వాళ్ళ లక్షణం. రే, రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి వాళ్ళే ఉపయోగపడతారా, అన్నిటికీ ఒక లెక్క ఉందిరా. నేను చెప్తాను కదా, వెళ్ళు నువ్వు. వెళ్ళు లెక్క. ఈరోజు రాత్రి నీ కుందలేరా.